మిత్రులు ఆరోగ్య అభిమానులందరికి నమస్కారం. మిత్రులరా, ఒక చిన్న సమస్య అతి పెద్ద బాధగా ఉండే విషయాల్లో చాలా ముఖ్యమైనది జుట్టు సమస్య. జుట్టు చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని దట్టుంచి ఉన్న జుట్టు రాలకుండా ఉండడం ఎలా అనేది చాలా కుటుంబాల్లో చాలామందిలో అది సత్వరం పరిష్కారం చేసుకుంటే బాగు కానీ పరిష్కారం దొరకడం లేదు ఎలా అన్నంత పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే మనిషి రోజు జుట్టు రాలిపోతూ ఉంటే అయ్యి రాలకుండా ఉంటే బాగనేది రోజు సమస్యగా ఉంటుంది, అది ప్రతిరోజు సమస్యగా ఉంటుంది. దీన్ని పరిష్కరించుకోవడం ఎలా అంటే, దీని ముందు జుట్టు ఎందుకు రాలుతుంది, రాలుతున్న జుట్టు మళ్ళీ రావాలంటే మనం ఏం చేయాలి అనే వైపుగా మనం ఆలోచించుకోవాలి. కానీ వ్యాపార సామ్రాజ్యం ఏం చేస్తుందంటే అటువైపుగా మనల్ని ఆలోచించే అవకాశం మనకి ఇవ్వడంలా ఇవ్వకుండా మీకు జుట్టు బారుగా రావాలా, ఈ ఆయిల్ వాడండి, ఈ షాంపూ వాడండి, ఈ క్రీమ్ వాడండి, వాళ్ళు ఏదో గైడ్ చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళ వెంట వాళ్ళ ఉత్పత్తుల వెంట పరిగెడుతూ ఉన్నాం. అంటే సరుకు సామ్రాజ్యంగా మారిపోయినటువంటి సొసైటీలో జుట్టు అనేది వ్యక్తిగతమైంది కాదు, అదొక పెద్ద వేల కోట్ల బిజినెస్గా మారిపోయింది. సౌందర్య సాధనాల బిజినెస్లో జుట్టుకు సంబంధించిన ఉత్పత్తులటువంటి వాటాన్ని చూస్తే మనం ఎంత ఆశ్చర్యపోతామో. అంతంతగా ఇవాళ దేశవ్యాప్తంగా బిజినెస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఆయిల్స్ కానీ, వాళ్ళు అమ్ముతున్నటువంటి క్రీములు కానీ, సాధనాలు కానీ, అంటే నిజానికి అవేవైనా ఒక్కటైనా మనకు ఉపయోగపడి మన జుట్టు రాలటం ఆగిపోయి ఉంటే సంతోషం. కానీ చూస్తూ చూస్తూ వందల రకాల సాధనాలన్నీ మార్కెట్లోకి వచ్చినాయి, కానీ చూస్తూ చూస్తూనే అనేక రకాల ఉత్పత్తులను వాడేసి ఇది పనికిరాదు ఇది పనికిరాదని పడేసి పక్కబెట్టి కొత్త ఉత్పత్తుల వైపు వెళ్తున్నాం. కానీ జుట్టులు రాలడం ఆగిందా, కొత్త జుట్టు మొలవడం వచ్చిందా, ఏవి రాలా. కాబట్టి మనమే ఆలోచించుకోవాలంటే ఓహో ఎక్కడ లోపం ఉంది, మనం ఆలోచించే ధోరణిలో, మనం పరిష్కారం కోసం ఎత్తుకుతున్న పద్ధతిలో ఎక్కడ లోపం ఉందని చెప్పి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. అంటే మనం ఎటు వెళ్తామంటే వాళ్ళ ఉత్పత్తి మంచిది కాదు అనే వైపు వెళ్తాం. నవ్వును, వాళ్ళ ఉత్పత్తి మంచిది కాకపోవచ్చు, కానీ వాళ్ళ ఉత్పత్తి మంచిది కాదు అనే దానికంటే కూడా మనకు మేలు జరిగే పద్ధతి ఏంటంటే మనం ఎక్కడ పొరపాటు పడుతున్నాం, మన అంచనా లోపం ఎక్కడుందని ఆత్మవిమర్శ చేసుకుంటే ఖచ్చితంగా జుట్టు రాలడాన్ని మనం ఆపుకోవచ్చు. లేదు అనారోగ్య కారణాల వల్ల ఊడిపోతున్న స్థితి ఏదైనా జుట్టుకుంటే అది ఊడిపోకుండా ఆపుకోవచ్చు, అది పెరిగేట్టుగా కూడా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. నేను ప్రధానంగా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను, ముందు జుట్టు రాలకుండా ఉండడానికో జుట్టు ఓటానికో ఏ షాంపూ వాడదామని పరిగెత్తడం అనేది ముందు ఆపేయండి. అది అనవసరమైన వ్యవహారం. ఆ ఇంట్రెస్ట్ మనకున్నంతకాలం, ఎవరు ఏం అందిస్తారనే ఇంట్రెస్ట్ మనకున్నంతకాలం మన బిజినెస్ అవుతాం అంతే. ఎందుకంటే మీకు గుర్తుండుంటుంది, ఒక 5-10 సంవత్సరాల క్రితం అనుకుంటా ఈనాళ్ళు సాక్షిలో జ్యోతిలో ఫుల్ ప్లే పేజీలో ఆ యాడ్స్ వచ్చాయి. ఫ్రంట్ పేజీలో మొత్తం అదే యాడ్ వచ్చేది. ఆ కంపెనీ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఏదో కంపెనీ ఉండేది. మీరు ఈ ఆయిల్ రాసుకుంటే మీకు జుట్టు వచ్చేస్తుంది, బట్టతల మీద జుట్టు వేస్తుంది, రాలిపోతున్న జుట్టు ఆగిపోతుంది, ఆ ఊడిపోయిన జుట్టు మొత్తం పెరిగిపోతుంది. పొరపాటును మీరు ఎక్కడ నా జుట్టు లేని దగ్గర ఆయిల్ రాశారు, అక్కడ కూడా వస్తుందేమో అంటే ఎంత ఆశ్చర్యంగా ఎంత నమ్మించేదిగా యాడ్ ఉండేదో. వేల కోట్ల బిజినెస్ జరిగింది, దేశమంతా వేల కోట్ల బిజినెస్ జరిగింది. ఏది, ఆ యాడ్ లేదు, ఆ ఆయిల్ లేదు, ఆ కంపెనీ లేదు. అమ్ముకునే వరకు అమ్ముకున్నారు, మళ్ళీ మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేసుకుంటున్నారో మనకు తెలియదు. అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే మనం జాగ్రత్తగా ఆత్మవిమర్శతో మనమేంటా అని మనం పరిశీలించుకోకపోతే మన గోరు నుంచి జుట్టు దాకా బిజినెస్ చేయడానికి ఇక్కడ అందరు సిద్ధంగానే ఉన్నారు. ప్లీజ్ మరి ఏం చేయాలి అంటే మొదట మౌలికంగా మనం ఆలోచించాల్సింది జుట్టు రాలిపోతుంది ఎందుకు అనేది. జుట్టు రాలిపోవడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి పై కారణాలు ఉంటాయి, రెండవది ఇంటర్నల్ కారణాలు ఉంటాయి. వీటిలో 85-90% కారణంగా పనిచేసేదంతా కూడా ఇంటర్నల్ ఇర్రెగ్యులారిటీ. ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీ అది అంటే ఏదైనా జబ్బులుంటం వల్ల వచ్చినటువంటి లోపం వల్ల ఊడుతున్నాయా ఒకటి, లేదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఊడుతున్నాయా రెండు, లేదా విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ లోపం వల్ల ఊడుతున్నాయా మూడు. ఇలాంటి కారణాలే ప్రధానమైనవిగా ఉంటాయి. ఈ మూడు కారణాలు తొలగించగలిగితే మనం 80% సుమారు 80-90% కాజ్ను కూడా మనం పరిష్కారం చేసుకున్నట్టే. ఇక మిగిలేది 10-15% కాజ్. అదేముంటుంది అనంటే పై వ్యవహారాలన్నీ ఉంటాయి. నేను ఆ పై వ్యవహారాలకు చెప్తాను, ఇంటర్నల్గా ఉండేదానికి చెప్తాను. కాస్త ఓపిక్గా మీ ఇల్లు హాస్పిటల్గా ప్రయత్నం చేసుకోండి. మీరే డాక్టర్ కండి, మీ జుట్టుని బాగు చేయడానికి వాళ్ళ షాంపూ డాక్టర్ కాదు. ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా తేలిపోయింది షాంపూ కాదు, వాళ్ళ ఉత్పత్తులు కావు. మీ ఇల్లు హాస్పిటల్ కావాలి, మీరు దానికి డాక్టర్ కావాలని దృష్టిలో పెట్టుకోండి. ఒకటి, రక్తలేమి మన శరీరంలో ఉంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉండే పొజిషన్
బాడీలో మెయింటైన్ అవుతూ ఉంటే ఆ చిన్న కారణం వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోవచ్చు. ఈ దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి ఆ సిబిపి చేయించండి, హిమోగ్లోబిన్ చెక్ చేయించండి, ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించినప్పుడు వస్తుంది కదా హిమోగ్లోబిన్ సరిపడా ఉందా లేదా చూసుకోండి. సరిపడా ఉంటే కాజ్ ఏంటా అని చూద్దాం. సరిపడా లేదు, సరిపడా లేదంటే హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. హిమోగ్లోబిన్ పెరిగితే రక్తం బాగున్నట్టు కాదు, రక్తం బాగుంటే శరీరంలో ఉన్నటువంటి కోటాని కోట్ల కణాలన్నీ జీవకణాలన్నీ ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నట్టు. అప్పుడు ఆటోమేటిక్గా దానివల్ల ఇంబ్యాలెన్స్ అయిన పొజిషన్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. దానికి ఏం చేయాలి? మీరు పని చేయొచ్చు, ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగండి, లేదా క్యారెట్ జ్యూస్లో బీట్రూట్ పీస్ కూడా వేసి క్యారెట్ బీట్రూట్ జ్యూసు, 3 స్పూన్లు తేనె, 1 ఆయిలో సగం చక్కెర నిమ్మరసం వెండి ఉదయం గ్లాసు సాయంత్రం గ్లాసు తాగండి. నెమ్మదిగా నెమ్మదిగా నెల 15 రోజులు అయ్యేసరికి మీ హిమోగ్లోబిన్ లోపమంతా పరిష్కారమై సహజమైన పొజిషన్కి మీ బాడీ చేరుకుంటుంది. అలాగే సి విటమిన్ లోపం ఉంటే కూడా జుట్టు ఉండే ఛాన్స్ ఉంది. సి విటమిన్ లోపాన్ని పరిష్కారం చేసుకోవడం ఎలా అన్నప్పుడు ఆహారంలో సి విటమిన్ ఏముందో అది రోజువారీ తీసుకోండి. దీనికి చెక్ చేయాల్సిన పనిలే. ముందు మీరు తీసుకునే ఆహారంలో సి విటమిన్ ఉంటుందా తీసుకోండి. సి విటమిన్ ఏంటో ఉంటుంది. సి విటమిన్ అనగానే మనకు పుల్లగా ఉండే ఆహారాలన్నీ గుర్తొస్తాయి. పుల్లగా ఉండే ఆహారాలు అన్నీ తీసుకోలేం కదా. అయితే చింతపండు వద్దండి. చింతపండు మంచిది కాదు. చింతపండు ఏం చెడ్డదని చెప్పడం కాదు, చింతపండు మందు. చింతపండు మందు. మందుని మందుగా వాడాలి, కానీ రోజు ఆహారంలో మందును వాడారనుకోండి ఆరోగ్యాలు పాడైపోతాయి కదా. కాబట్టి చింతపండు వాడకుండా పక్క పెట్టేసి మీరు పులుపు కోసం ఏం చేయండి అంటే ఇంకా ఇతరేతర పుల్లటి ఉత్పత్తులు ఏమున్నాయో తీసుకోండి. అయితే ఇక్కడ ఖచ్చితమైన జాగ్రత్త ఒకటి కావాలి. ఏమిటదంటే సి విటమిన్ మీకు అందాలంటే సి విటమిన్ లోపంతో బాడీలో కెమికల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పుల్లటి వాడడం అనేది ఎంత ముఖ్యమైనదో వాటిని వేడి చేయకుండా వాడటం అనేది అంతకంటే రెట్టింపు ఇంపార్టెంట్ అని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు మన వాళ్ళు చాలా సాధారణంగా నిమ్మరసాన్ని పులుపు కోసం సి విటమిన్ కోసం వాడతారు, కానీ ఏం చేస్తారు, వేడి నీళ్ళలో పిండుతారు. వేడి నీళ్ళలో పిండితే సి విటమిన్ పోతుంది. టమాటో వాడుతున్నాం కదా రోజు పుల్లగా ఉంటుంది సి విటమిన్ ఉంది అంటారు, కానీ టమాటోను ఉడికించి మాత్రమే వాడతారు. ఉడికించి వేడి చేస్తే దానిలో సి విటమిన్ పోతుంది, దృష్టిలో పెట్టుకోండి. అలాగే సి విటమిన్ ఉండే ఆహారాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఉండదండి, కంప్లీట్ 100% సి విటమిన్ పోతుంది. అంటే చల్లబరిస్తే సి విటమిన్ ఉండే ఆహారాన్ని బాగా కూల్ చేసినట్టయితే 100% సి విటమిన్ పోతుంది. మీరు నిమ్మకాయలు డజన్ పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి మనకేం ఉపయోగం ఉండదు, సి విటమిన్ అంతా పోయి ఉంటుంది. అలా మీరు చింతపండు కాకుండా మిగతా పుల్లటి, ఉదాహరణకి ఉసిరికాయ ఉంటుంది కదా, జ్యూస్ చేసినప్పుడు ఉసిరికాయలు 2 తీసి గింజ లేకుండా తొనలు తీసి మీరు మిక్సీలో వేయండి, అద్భుతంగా సి విటమిన్ మీకు ఆ జ్యూస్ నిండా యాడ్ అయినట్టే. అలాగే ఒక కాయ కట్ చేసి నిమ్మరసం పిండండి, మీకు కావలసినంత సి విటమిన్ వచ్చినట్టే. అలాగే బత్తాయి రసం ఉంటుంది, కమలా రసం ఉంటుంది, నారింజలో సి విటమిన్ ఎక్కువ. అయితే నారింజని డైరెక్ట్గా చిక్కగా చేసుకొని తాగొద్దు, పలసగా డైల్యూట్ చేసుకొని తాగండి. లేనిపోని ఇబ్బందులు రాకుండా యాసిడిక్ స్వభావం పోయేట్టుగా నీళ్ళు ఎక్కువ పోసి డైల్యూట్ చేసి మీరు తీసుకోండి, కావలసినంత సి విటమిన్ మీకు అందుతుంది. ఇలా జాగ్రత్త తీసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే బి కాంప్లెక్స్ లోపం ఉంటే కూడా, బాడీలో బి కాంప్లెక్స్ లోపం ఉంటే కూడా జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంది. మరి బి కాంప్లెక్స్ లోపానికి ఏం చేయాలి? బి కాంప్లెక్స్ లోపానికి ఏం చేయండి, మిల్లుకెళ్ళి ఒక 1/4 కిలోనో తవుడు తెచ్చుకోండి, ఫ్రెష్ తవుడు తెచ్చి ఆ తవుడిని రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళలో 3 స్పూన్లు తవిడేసి కలిపి మూత పెట్టి ఊరుకోండి. తెల్లారేసరికి తవుడులో ఉన్న బి కాంప్లెక్స్ అంతా వాటర్లోకి వస్తుంది కదా, వడకట్టి గట్టిగా ఆ పిప్పంతా తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేయండి. సి విటమిన్ యాడ్ అయింది, మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అయ్యి తేనె వల్ల ఈ తవుళ్ళలో ఉండేటువంటి బి కాంప్లెక్స్ అంతా వచ్చింది, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. అలా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మరొక విషయం కూడా చెప్పగలను. ఏమిటది అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది? గ్యాస్ ట్రబుల్ ఉండి మోషన్ ఫ్రీగా లేక రిస్క్ అవుతున్నారనుకోండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. మీరు మా 15 రోజుల డైట్ ప్లాన్ని మీరు ఒక 15 రోజులు టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతా సరవుతుంది ఫ్రెండ్స్. అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి జ్యూసెస్, మీరు ఈ 15 రోజుల డైట్ ప్లాను ఇంప్లిమెంట్ చేస్తూ అద్భుతంగా మీ ఆ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు, ఈ జుట్టు ఊడిపోవడాన్ని మీరు హాయిగా ఎంజాయ్ చేస్తారు. చివరికి మరొక విషయం కూడా మీరు గుర్తించాలి. ఏమిటది? జుట్టు ఊడుతుంది, చుండ్రుంది, తలకేమన్నా అప్లై చేయొచ్చా, ఏ ఆయిల్ అప్లై చేయాలండి అంటారు. మీరు ఏ ఆయిల్ అప్లై చేసినా మంచిదే, సంతోషం. మీరు ఇప్పటికి ఏ ఆయిల్ వాడుతున్నారు అది వాడండి. అయితే ఏం చేయండి అంటే కనీసం వారంలో 2-3 సార్లు ఉసిరికాయ పౌడర్ దొరుకుతుంది కదా, మీరు తయారు చేసుకోండి, ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు మిక్సీలో, లేదు ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళి ఈ ఉసిరి పొడి అని అడగండి, వాళ్ళు ఇస్తారు. ఆ మెత్తటి పొడి తెచ్చి మీరు నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టేయండి, మెత్తగా పేస్ట్లాగా నానిపోతుంది కదా, ఆ పేస్ట్ని తలకబెట్టండి, తలకు అప్లై చేయండి, కుదురులకు అప్లై చేయండి, జుట్టుకు కాదు, కుదురులకు అప్లై చేసి 1/4 గంట 20 నిమిషాలు ఎండిపోనివ్వండి. ఎండిన తర్వాత తల స్నానం చేసేయండి.
ఈ రకమైన పద్ధతిలో మీకు అద్భుతంగా మీకున్నటువంటి వాటిని తొలగించుకోగలిగేటువంటి నేర్పరితనం ఇంట్లో మీరు తెచ్చుకుంటారు. జుట్టు ఊడకుండా ఉండాలంటే ఏ జ్యూస్ తాగాలండి అని అడుగుతారు. నేను ఇప్పటికే మీకు తవుడు జ్యూస్ చెప్పాను, నిమ్మరసం పిండండి అన్నాను, ఉసిరికాయ ఎండి అన్నాను. కాదు, ఏ జ్యూస్లో ఇవన్నీ వేస్తే ఇంకా మంచిది, పుదీనా కొత్తిమీర తులసా జ్యూస్లో ఇది కలపండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ అవుతుంది, జుట్టు ఊడటం ఆగిపోతుంది. మునగాకు కరివేపాకు జ్యూస్లో కలపండి, అద్భుతంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోతుంది, జుట్టు ఊడటం ఆగిపోతుంది. అమ్మ, మీరు డాక్టర్, మీ ఇల్లు హాస్పిటల్, వంటగది మందుల షాప్, మీరు తినే ఫుడ్, మీరు తీసే జ్యూసే అద్భుతమైన మెడిసిన్. చేయండి, ఒక నెల 15 రోజులు చేయండి, మీరు పక్కాళ్ళకి సలహా ఇచ్చేదిగా మారిపోతారో లేదో చూడండి. మన జుట్టును బిజినెస్ చేస్తే సహించాల్సిన అవసరం మనకు లేదు. ఆలోచించాలని, అమ్మలు డాక్టర్లుగా మారాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.